హాయ్ ఫ్రెండ్స్, మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో ఇండియన్ జియోగ్రఫీ పార్ట్లో జనాభా చాప్టర్ లాస్ట్ చాప్టర్, మనకున్నటువంటి 14 చాప్టర్స్లో భారతదేశ ఉనికి విస్తరణ నుండి మొదలుపెట్టుకొని భారతదేశ భౌగోళిక స్వరూపాల మీదుగా ప్రయాణించుకుంటూ వచ్చినటువంటి చిట్ట చివరి చాప్టర్ భారతదేశ జనాభా. మీకు కొంచెం డ్రైవ్ ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని కాస్త చిట్ట చివరి చాప్టర్గా ఇవ్వడం జరిగింది. ఎక్కువగా దత్తాంశాలు ఉంటాయి, ప్లస్ కరెంట్ అఫేర్స్లో భాగంగా జీకే విభాగంలో భాగంగా కూడా దీని మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. జనాభా లెక్కలు ఎందుకు సేకరించాలి? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు సేకరించాలి? కేవలం ప్రభుత్వానికి అవసరమా? ఇంకా ఎవరికైనా ఈ జనాభా లెక్కలతోటి అవసరం ఉందా? అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి కొన్ని వివాదాస్పద అంశాలు కూడా, కులగణన చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఒక రకమైనటువంటి వైఖరి కనబడుతూ ఉంటుంది. ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇలాంటి అనేక రకాల సముదాయం సమాచారం ఉన్నటువంటి మన జనాభా చాప్టర్ 2011 జనాభా లెక్కలు. సాధారణంగా అయితే ఈ సమయానికి 2021కి 2021 జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండేది. మొట్టమొదటిసారిగా 1872 జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది భారతదేశంలో. 1881 నుండి సమగ్రమైనటువంటి జనాభా లెక్కలు. ఇప్పటిదాకా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి సేకరణకు ఎలాంటి అడ్డంకులు రాలేదు, వాయిదా పడినటువంటి దాఖలాలు కూడా లేవు. మొట్టమొదటిసారిగా 2021కి సంబంధించినటువంటి జనాభా లెక్కలు యొక్క COVID-19 చేయడం వల్ల, ఈ పాండమిక్ వల్ల వాయిదా పడడం జరిగింది. మనం ఇప్పుడైతే 2011 జనాభా లెక్కను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. కంపారిజన్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇంకా 2021 సంబంధించినటువంటి దత్తాంశాలు ఇప్పుడే రావు కనుక. 2011 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారాన్ని ఇదిగో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ని భాషలు, ఎన్ని ప్రచురించినటువంటి భాషలు, ఎంత వ్యయం ఖర్చు జరిగింది, ఎన్ని దశలు, రిజిస్టర్ జనరల్ ఎవరు, దాని యొక్క నినాదం ఏంటిది, ఇవన్నిటి కూడా మనం ఒక ఫస్ట్ చాప్టర్లోనే ఫస్ట్ పేజీలోనే ఇవ్వడం జరిగింది. అలాగే సెన్సస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక లోగో కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కాస్త వివాదాస్పదమైనటువంటి అంశంగా ఉన్నటువంటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 సిఏఏ అంటున్నాం. ఈ మూడు అంశాలు అంటే ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటి? ఇక్కడ చూడండి, వెరీ స్పెషల్ ఈ క్వశ్చన్ ఈసారి కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. చూడండి, ఇదని చూడండి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ను మొట్టమొదటిసారిగా రూపొందించింది అస్సాంలో. జనగణన కూడా పూర్తి అయింది, అందువల్ల అస్సాం రాష్ట్రంలో మళ్ళీ జనగణన చేపట్టరు. 2021కి సంబంధించినటువంటి జనగణన ఆల్రెడీ అస్సాంలో పూర్తి అయిపోయింది, సో మళ్ళీ చేయవలసినటువంటి అవసరం అక్కడ లేదు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామినర్ దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే ఎగ్జంప్షన్స్ పాయింట్స్ ఉంటాయో వాటి మీద ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేస్తారండి. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఎన్పిఆర్ ఉద్దేశం ఏంటి? ఎన్ఆర్సి ఉద్దేశం ఏంటి? రెండు ఒకటైనా వేరువేరా? మన సిఏఏ అంటే ఏంటి అనేటటువంటి అంశాన్ని కూడా మనం పాపులేషన్ చాప్టర్కి సంబంధించినటువంటి దాంట్లో మనం చర్చించడం జరిగింది. అలాగే తర్వాత ఉన్నటువంటిది జనపదాల వర్గీకరణలో గ్రామీణ జనపదాలు, నగర జనపదాలు తీసుకున్నాం. గ్రామ సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం నెంబర్ ఒకటి తీసుకుంటాం. మళ్ళా గ్రామీణ జనాభా శాతం రెండు వేరువేరు అంశాలు, అలాగే తక్కువ కూడా. ఇక్కడ మనం నగర గుర్తింపు,
అసలు నగరం అని పిలవాలంటే దానికి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? గతంలో దీని మీద చాలాసార్లు ప్రశ్న అడిగాయండి. భారతదేశంలో ఒక జనపదం మీన్స్ ఒక సెటిల్మెంట్, హ్యూమన్ సెటిల్మెంట్ నగరంగా గుర్తించబడాలి అంటే దానికి ఏమేమి అర్హతలు ఉండాలి అనే దాని మీద అనేక సందర్భాల్లో ప్రశ్న అడిగాడు. కనీస జనాభా ఎంత ఉండాలి? జన సాంద్రత ఎంత ఉండాలి? వ్యవసాయేత రంగంలో ఎంతమంది పనిచేస్తూ ఉండాలి? ఇవేమి లేకుండా కూడా నగరంగా గుర్తించవచ్చునా? ఒకవేళ ఉంటే అది కదా ఈ విధంగా తీసుకోవడం జరిగింది. నగరాలు ఉన్నటువంటి రకాలు చూడండి, ఇక్కడ చట్టబద్ధ నగరాలు, అర్బన్ అగ్లమరేషన్స్, అవుట్ గ్రోత్స్, సెన్సెస్ నగరాలు. సెన్సెస్ నగరాలకు ప్రత్యేకంగా చట్టబద్ధమైనటువంటి గుర్తింపు అవసరం లేదు. సాధారణ జనాభా లెక్క సేకరణలో భాగంగా దానిని నగరంగా గుర్తిస్తారు. చట్టబద్ధమైనటువంటి నగరాలు ఇది స్పెషల్ అండి. పైన చెప్పుకున్నటువంటి అర్హత లేకపోయినా కూడా ప్రభుత్వాలు ఒక జన సముదాయాన్ని నగరాలుగా గుర్తించవచ్చు. అలాంటి వాటిని మనం చట్టబద్ధ నగరాలు అంటాం. వాటికి సంబంధించినటువంటి దత్తాంశాలు కూడా మనం తీసుకున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 2021 లెక్కల ప్రకారం చట్టబద్ధ నగరాలు ఎన్ని ఉన్నాయి, సెన్సెస్ నగరాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం నగరాలు ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశాల్లో మొత్తం నగర జనాభా లేదా పట్టణ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా సందర్భాలు అడుగుతున్నా అండి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఒకవేళ అత్యధికం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇన్కేస్ పర్సంటేజ్ తీసుకుంటే మళ్ళీ తేడా వస్తుంది. పర్సంటేజ్ చూడండి, మనకు గోవా, మిజోరాం, తమిళనాడు పర్సంటేజ్ ప్రకారం మరి తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి నగరాలు వాటి యొక్క వరుస క్రమం వాటిని కూడా చూడండి. ఇవన్నీ కూడా మన హైదరాబాద్ 6వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరమైనటువంటి విశాఖపట్నం 24వ స్థానంలో ఉంది. వీటి మీద తరచుగా ప్రశ్నలు వస్తున్నాయి. కొంచెం ఒకటికి రెండు సార్లు దీన్ని మనం పదే పదే చదివి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో స్పెసిఫిక్గా బొంబాయి, పూణే, ఖండాలా, థానే, షోలాపూర్, నాసిక్ ఇలాంటి నాగపూర్ ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద పట్టణాలు ఉండడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ అత్యధిక పట్టణ జనాభాను మహారాష్ట్ర కలిగి ఉంది. అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కన్నా మహారాష్ట్రలో పట్టణ జనాభా ఎక్కువ. చూడండి, డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత అంటూ ఉంటాం. జనసాంద్రత మీద కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. మనం దానికి సంబంధించినటువంటి టేబులైజేషన్ చేసాం. ఇక్కడ 1901 నుండి 2011 వరకు భారతదేశంలో జనసాంద్రత ఎలా పెరుగుతుందో మొత్తం దశల వారీగా తీసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ 382కు జనసాంద్రత పెరిగింది. సాధారణంగానే 2021 గణాంకాలు వచ్చినట్టయితే జనసాంద్రత పెరుగుతూనే ఉంటుంది. జనాభా పెరుగుతుందంటే ఆటోమేటిక్గా జనసాంద్రత పెరుగుతుంది. ఎందుకంటే భూ విస్తీర్ణం అయితే పెరగదు కదా. ఇక్కడ కూడా మనం ఇంకొక అంశం తీసుకున్నాం, సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి అనేటటువంటి అంశం. ఎగ్జామినర్ బాగా ఆసక్తికరంగా ప్రశ్నలు వేస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విభాగం ఇక సెక్స్ రేషియో. ఎందుకంటే ఇక లింగ నిష్పత్తి అనేక సామాజిక దుష్పరిణామాలకు కారణమవుతూ ఉంటుంది. ఈ లింగ నిష్పత్తి యొక్క వ్యత్యాసం చాలా ఎక్కువ ఉన్నప్పుడు అది సమాజంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలకు కారణమవుతూ ఉంటుంది. సో ఎగ్జామినర్ ఈ విభాగం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. 1000 పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్యను మనం సెక్స్ రేషియో అంటూ ఉంటాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది, అమెరికా, రష్యా, జపాన్ అండి. చూడండి, మీకు జపాన్ దేశంలో 1000 పురుషులకు 1055 మంది స్త్రీలు ఉంటే భారతదేశంలో 943. రాబోయే సంవత్సరాల్లో, రాబోయే గణాంకాల్లో ఇది మరింత తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం
చాలా తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇవన్నీ కూడా. శరీర సంఖ్య తగ్గిపోయే కొద్దీ శరీరం మీద జరిగేటటువంటి దాడుల సంఖ్య కూడా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. రష్యాలో, అమెరికాలో, అన్ని దేశాల్లో కూడా శరీర సంఖ్య ఎక్కువ ఉంటే భారతదేశం, ఈవెన్ చైనాలో కూడా, చైనాలో తక్కువ సంఖ్యలో ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ చైనా పాటిస్తున్నటువంటి ఏక సంతాన విధానం, దానివల్ల ఆ పుట్టేటటువంటి ఒక బిడ్డ కూడా పురుషుడే కావాలనుకుంటున్నారు, అబ్బాయే కావాలనుకుంటున్నారు, అందువల్ల అక్కడ కొద్దిగా తక్కువగానే ఉంది. భారతదేశంలో ప్రధానంగా తక్కువ ఉండడానికి కారణం ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య, ఇందులో సామాజిక కారణాలు ఉన్నాయి, మతపరమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఆడపిల్ల పుట్టడం భారంగా భావించడం, ఆడపిల్ల చదివించి ఉద్యోగం తెచ్చినా కూడా పొరుగువారికి పొరుగువారి చెట్లకు నీరు పోయడం లాంటి భావన, అంటే పక్కింటి చెట్లకు నీరు పోస్తే ఆ కాయలు వారు తింటారు కానీ మనం తినం కదా అన్నటువంటి ఒక ధోరణి, పొరుగువారి పాదులకు నీరు పెట్టడం, వాటరింగ్ ద నైబర్ గార్డెన్స్ అంటూ ఉంటారు. రకరకాల కారణాలు ఉన్నాయి, మతపరమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి, సామాజిక కారణాలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల మొత్తం మీద భారతదేశంలో అయితే సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. దాన్ని మనం రాష్ట్ర వారీగా, ప్రాంతాల వారీగా, సంవత్సరాల వారీగా, అంతేకాదు కులాల వారీగా, మతాల వారీగా కూడా మనం లింగ నిష్పత్తిని అధ్యయనం చేస్తామండి. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి విభాగం కనుక. జనాభా పరిమాణము, జనాభా పెరుగుదల రేటు, సైజ్ అండ్ గ్రోత్ రేట్ మరొక ఇంపార్టెంట్ చాప్టర్. దీని ఎక్స్ప్లెనేషన్ కోసం మనం మూడు రకాల విధానాన్ని ఎంచుకున్నాం. ఒకటేమో టేబులైజేషన్ చేసాం. 1901 నుంచి 2011 వరకు మొత్తం జనాభా ఎంత, ఎంత సంఖ్య పెరిగింది, డికేడ్ గ్రోత్ రేట్, దశాబ్ద పెరుగుదల రేటు ఏ విధంగా మారింది, సగటు వార్షిక పెరుగుదల రేటు శాతం ఏ విధంగా, ఈ అంశాలు తీసుకుంటూనే చూడండి. దానికి సంబంధించినటువంటి ఒక బార్ డయాగ్రామ్ తీసుకున్నాం మనం, ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం చూడండి మీకు సులభంగా అర్థం కావడానికి. ఈ రెండు అంశాలే కాకుండా ఇక్కడ మనం గమనించినటువంటి అంశాలను వివరణాత్మకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా అడగడానికి అవకాశం ఉందేమో దాన్ని కూడా తీసుకున్నాం. జనాభా పెరుగుదల రేటు ఆధారంగా మొత్తం భారతదేశ, అంటే 1901 నుంచి ఉన్నటువంటి మొత్తం కాలాన్ని 4 దశలుగా విభజిస్తూ ఉంటారు. ఆ 4 దశలు ఏవి, అక్కడ ఏమేమి మార్పులు జరిగాయి? అత్యధిక జనాభా పెరుగుదల అంటే ర్యాపిడ్ గ్రోత్ ఎప్పుడు జరిగింది, ఈ విధంగా మొత్తం దాన్ని ఒక విశ్లేషణ రూపంలో తీసుకున్నాం. అంటే మొత్తం 3 యాంగిల్స్లో మీకు డిస్కషన్ చేయడం జరిగింది. శిశు మరణ రేటు, ప్రసూతి మరణ రేటు, చైల్డ్ డెత్ రేట్ ఒకటి ఉంది, ఇంకొకటి MMR అంటూ ఉంటాం, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎక్కడ ఎక్కువగా ఉంది, దానికి కారణాలు ఏంటి, అసలు శిశు మరణ రేట్ అంటే ఏంటి, 1000 మందికా, 10,000 మందికా, 100,000 మందికా, లేదా 1 సంవత్సర కాలానికా, 10 సంవత్సరాల కాలానికా. ఇక్కడ కూడా చూడండి, MMR అంటే 100,000 ప్రసవాలక, 1,000 ప్రసవాలక అనేటటువంటి అంశం తీసుకుంటూనే ఏ విధంగా మార్పు జరుగుతూ ఉంది, ఏ విధంగా ఆ యొక్క సంఖ్య అంటే శిశు మరణ రేటు, ప్రసూతి మరణ రేటు తగ్గుతూ ఉందా పెరుగుతూ ఉందా, రాష్ట్రాల వారీగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం ఎగ్జామ్ కోణంలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అక్షరాస్యత. ఎగ్జామినర్ బాగా అడుగుతున్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం అక్షరాస్యత. పదే పదే అనేక సందర్భాల్లో డైరెక్ట్గా దత్తాంశాన్ని అడుగుతున్నాడు. 2021 జనగణన ప్రకారం పురుషుల అక్షరాస్యత రేటు, స్త్రీల అక్షరాస్యత రేటు, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఈ విధంగా రకరకాల విభాగాల నుంచి డైరెక్ట్ నేరుగా ఆ దత్తాంశాన్ని అడుగుతూ ఉన్నాడు. మనకు దానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఇక్కడ ఒకటేమో దత్తాంశ పరంగా, ఇంకోటేమో
రాష్ట్రాల వారీగా అన్ని యాంగిల్స్ని కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. మొత్తం అక్షరాస్యతకు సంబంధించి 2001 2011 మొత్తం ఎంత, అందులో మళ్ళా పురుషులకు మహిళలకు ఉన్నటువంటి ఆ తేడా తీసుకున్నాం, మళ్ళా గ్రామాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి చూడండి. అంటే మీరు పేజీని మార్చకుండా ఇక్కడ నేర్చుకొని అక్కడ మళ్ళీ చదివి అలాంటి ఇబ్బంది కాకుండా అక్షరాస్యతకు అక్షరాస్యతకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని చూడండి. ఇలానే చూపించాం ఇక్కడంతా. ఇక్కడ చూడండి మళ్ళా అక్షరాస్యత అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రతి సమాచారాన్ని ఇక్కడ చూడండి. అలా 2011 సంబంధించి ఈ విధంగా కేంద్రపాలిత ప్రాంతాలు, స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అవి రెండు మన రాష్ట్రాలు కాబట్టి, మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని తీసుకున్నాం. ప్లస్ ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీల సామాజిక వర్గాలలో, ఎందుకంటే ఇవి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు, సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు, సాధారణంగానే అక్షరాస్యత తక్కువగా ఉంటుంది. సో వారికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని ఎగ్జామినర్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ సమాచారాన్ని కూడా మనం ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మతాల వారీగా ఇంకోటి భాష ఆధారిత వివరాన్ని కూడా మనం తీసుకున్నాం. మతాల వారీగా భారతదేశంలో ప్రధానంగా అత్యధిక వర్గీయులు హిందువులు, ముస్లింస్, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇతరులు కూడా ఉన్నారు. ఏ మతంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా కొద్దిమంది ఉన్నారు. 2001 2011 ఏ మతమైనా తన యొక్క జనాభా శాతాన్ని కోల్పోయిందా లేదా పెంచుకుందా అనేటటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం ఒకవేళ ఎగ్జామినర్ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక మతస్థులు ఉన్నటువంటి మత వర్గాలను వరుస క్రమంలో ఉంచమని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మనం హిందూ ముస్లిమ్స్ దగ్గర ఫస్ట్ సెకండ్ డామినేటెడ్ గ్రూప్స్ అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ థర్డ్ ఫోర్త్ వరుస క్రమంలో ఉంచమన్నాడు అనుకోండి మనకు ఒక అనుమానం వస్తుంది. క్రైస్తవులా, సిక్కులా, బౌద్ధులా, జైనులా అనేటటువంటి ఒక చిన్న సందిగ్ధత ఏర్పడుతుంది. ఫస్ట్ వర్గం ఆటోమేటిక్గా హిందువులు అన్న దాని మీద మనకు ఎలాంటి సందేహం ఉండదు, సెకండ్ ముస్లిమ్స్ అన్న దాని దగ్గర కూడా సందేహం ఉండదు. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ తర్వాత వస్తున్నటువంటి వరుస క్రమంలో మీరు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చదవండి. అలాగే జాతుల వర్గీకరణ, వాస్తవానికి జాతులపరమైనటువంటి అధ్యయనం అంత సరైనది కాదు అని ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల జాతుల వర్గీకరణ కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికీ కూడా జాతిపరమైనటువంటి అధ్యయనం చేస్తున్నారు. భారతదేశంలో ఈ యొక్క జాతుల వర్గీకరణను గుహా వర్గీకరణ అన్నిటికన్నా మెరుగైనదిగానే మా భావిస్తున్నారు. దాని ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి జాతులపరమైనటువంటి భారతదేశానికి మొట్టమొదటి వచ్చినటువంటి నిగ్రిటోస్, ప్రోటో అస్ట్రాయిడ్స్, నార్డిక్స్, మెడిటరేనియన్స్, మంగలాయిడ్స్ ఈ మొత్తం వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతుల మధ్య అంతర్గత సంబంధాల వల్ల ఒక భారత జాతి ఏర్పడినప్పటికీ కూడా కొంత అయితే భాషకు జాతికి ఒక సారూప్యత ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఒక అధ్యయనం కూడా జరుగుతూ ఉంది. మనం భాష ఆధారిత వివరాలు, మతపరమైనటువంటి ఆధారిత జనాభా, జాతులపరమైనటువంటి జనాభాకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం తీసుకుంటున్నాం. ఒకవేళ అడిగితే ఎగ్జామినర్ ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా అడగడానికి స్కోప్ ఉంటుంది. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి తెగలు ఖచ్చితంగా వీళ్ళందరూ నిగ్రిటోయిడ్స్. ఇప్పటికి కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి నికోబారియన్స్, సోంపెన్స్ వీళ్ళందరూ కూడా నికోబార్ సమూహానికి చెందినటువంటి వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, ప్రాథమిక వ్యవసాయదారులు, విస్థాపన వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తులు అయినటువంటి ప్రోటో అస్ట్రాయిడ్స్, ఆ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి మెడిటరేనియన్స్, ఆ తర్వాత వచ్చినటువంటి నార్డిక్స్, ఉత్తర ఆసియా ఖండం నుంచి అంటే లడక్, చైనా, టిబెట్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మంగలాయిడ్స్,
ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ మీద మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. చాలాసార్లు అడుగుతూ ఉన్నాడు ఆ విధంగా. చివరిగా మనం షెడ్యూల్ కులాలు ట్రైబ్స్కి సంబంధించి ఎగ్జామ్లో బాగా అడుగుతున్నాడండి. మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ గుహ సంఖ్య ఎంత ఉంది? అంతేకాకుండా 2001 నేరుగా డేటా అడుగుతున్నాడండి. దీని మీద పర్సంటేజ్ మీద షెడ్యూల్ కులాల జనాభాకు సంబంధించి 2001 ఎంత ఉంది, 2011 ఎంత ఉంది, దేశ జనాభాలో షెడ్యూల్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు, ఇదే కాకుండా రాష్ట్రాల వారీగా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విభాగం. అత్యధికంగా షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నటువంటి రాష్ట్రం, అత్యల్పంగా షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నటువంటి శాతం, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ అత్యల్పంగా అత్యధికంగా, మళ్ళీ పర్సంటేజ్ కూడా పర్సెంట్ ప్రకారం ఎక్కువగా తక్కువగా, అసలు షెడ్యూల్ జాతులు ఏమాత్రం లేని రాష్ట్రం ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ కులాలు లేని రాష్ట్రం ఏమైనా ఉన్నాయా, అలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. వాటికి సంబంధించినటువంటి ఛాన్సర్ అడుగుతున్నాడు. సో దాన్ని కూడా మీరు ఇంకా ఈ మధ్యకాలంలో అడుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగం ఇదండి. రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి కొన్ని గిరిజన జాతులు దాదాపుగా మనం భారతదేశంలో చాలా ఒక 500 పైన గ్రూప్స్ ఉన్నాయి మనకు. అందులో కొన్ని చాలా ప్రాధాన్యత కలిగినవి అని మనం భావించిన వాటికి కొన్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మన ఇమేజ్లో కూడా తీసుకున్నాం నాగా గ్రూప్స్కి సంబంధించి. ఇక్కడే కాకుండా మనం దీన్ని ఇతర సందర్భాల్లో కూడా, ఉదాహరణకు మనం బయోస్పియర్ రిజర్వ్స్ చదువుకున్నప్పుడు ఏ బయోస్పియర్ రిజర్వ్స్లో ఏ ట్రైబ్స్ ఉంటారో సమాచారం తీసుకున్నాం. హిమాలయాకు సంబంధించినటువంటి రీజనల్ క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఏ ట్రైబ్స్ ఉన్నారో తీసుకున్నాం. అలాగే వ్యవసాయంలో పశుపోషణ అనేటటువంటి పాఠం తీసుకున్నప్పుడు పశుపోషణ చేస్తున్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఎవరున్నారో ఆ సమాచారం అక్కడ తీసుకున్నాం. అంటే అక్కడక్కడక్కడక్కడ అంటే మన చాప్టర్కి అనుగుణంగా మొత్తం సమాచారాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగో ఇక్కడ ఓవరాల్గా కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైబ్స్ రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా, ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్, ఈ విధంగా మొత్తం భారతదేశానికి ఇచ్చాం. సెంట్రల్, వెస్ట్రన్, సౌత్, అందులో మరి రాష్ట్రాల వారీగా మిజోరాం తీసుకున్నాం అనుకోండి, లుషాయ్, జయంతియా, కుకి, చెక్మా, మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ ట్రైబ్స్ ఉంటారండి. నాగాల్యాండ్, నాగా కొండలు ఉన్నాయి కదా, కుకి ట్రైబ్స్, మిక్కీర్, మిక్కీర్ కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద కొంచెం కనుక మీకు అవగాహన ఉంటే దాన్ని కొంచెం అంటే మీ యొక్క అవగాహన మరికొంత మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో కూడా రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఆ ట్రైబ్స్ను, ఆ రాష్ట్రాలను కొన్ని సందర్భాల్లో నేరుగా అడుగుతున్నాడు, కొన్ని సందర్భాల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ ఒక 4 ట్రైబ్స్, ఇక్కడ 4 రాష్ట్రాలను ఇచ్చి ఏ రాష్ట్రంలో ఏ ట్రైబ్స్ ఉన్నారో గుర్తించమంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది కొంచెం చాలా కీలకమైనటువంటి విభాగం ఈ జనాభా చాప్టర్లో. దీన్ని కూడా కొంచెం మీరు పదే పదే చదవడం వల్ల మీరు కొంచెం బాగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో. తర్వాత అతి త్వరలో మీ ముందుకు ప్రతి అంశాన్ని చార్ట్స్ ద్వారా, బొమ్మల ద్వారా, ప్రతి అధ్యాయం ఎలా చదవాలి, ఎంత అద్భుతంగా, అసలు జియోగ్రఫీ ఇంత అద్భుతంగా ఉంటుందా, వర్షం ఎలా పడుతుంది అంటే దానికి ఒక 10-15 రకాల డయాగ్రామ్స్ చూపిస్తాం మనం. ఋతుపవనాలు ఎందుకు వస్తాయంటే ఒక 10-15 రకాల డయాగ్రామ్స్ ప్రజెంటేషన్ తీసుకుందాం. ప్రతి దాన్ని త్రూ ద మ్యాప్స్ బొమ్మల ద్వారా భూగోళ శాస్త్రం అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ తోటి నేను మీ త్వరలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ హౌ టు రీడ్ అనేటటువంటి చిన్న సమాచారం. థ్యాంక్ యూ.